శివసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అనుచిత వ్యాఖ్యలు చేసి దిగజారులు వ్యవహరించారని మాజీ మంత్రి పేర్ని నానిని రోజాపై జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి హేమకుమార్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉంటూ మిడిసిపాటు పడిన వైసీపీ నాయకులకు ప్రజా తీర్పుతో తగిన బుద్ధి వచ్చిందన్నారు. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవని వైసీపీ పరిస్థితి అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. ముద్రగడ పద్మనాభం కాపులకు అన్యాయం చేసిన వ్యక్తి అని, ఆయన రెడ్డిగా మారితే రెడ్లకే అవమానమని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో హేమవంత్, గుట్టా నాగరాజు రాయల్, సెల్వకుమార్, హరి, చంద్ర, ఆది తదితరులు పాల్గొన్నారు. మొన్న అవ్వ రోజా అవ్వ మొన్న మాట్లాడిన మాటలు 55 ఏళ్ళు వచ్చింది ముడ్డి కింద కేనసనింది. అసలు సంస్కారం లేకుండా ఒక పదవిలో ఉన్నామే, ఉన్నత పదవిలో ఉన్నామే, ఎంత దా అహంకారం ఉంటే, ఎంత మాత్రం మనం రూలింగ్లో ఉంటే, ఎంత మాత్రం మనం మినిస్ట్రీలో ఉంటే ఇంతంత అహంకారం మాటలు మాట్లాడతారా? ఈరోజు ప్రజలు మీకు మామూలుగా బుద్ధి చెప్పలే. ప్రజలు యొక్క ఆలోచన విధానం మీరు ఏదో చెప్పారు, మేము సాధించాం, ప్రజలకు అది చేసాం ఇది చేసామని, మీరేమీ చేయలేదనేసని ఈరోజు ఈ రిజల్ట్స్తో అర్థమైపోయింది. ఏదైతే ఎన్నికల తీర్పు ప్రజలు ఇచ్చారో దీంతో అర్థమైపోయింది. ఇంకొక అతను పేరుని నాని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం పవన్ కళ్యాణ్ గారిని అనేసి అనేసని చెప్పాడు. ఈరోజు కనీసం అసెంబ్లీ కాడ వాచ్మెన్గా పెట్టుకోవాలనుకున్నా కూడా నీకు అవకాశం లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడారు కదా అని మేము మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒకసారి గుర్తు చేస్తున్నా, మనం ఒక గౌరవమైన పదవిలో ఉంటే గౌరవమైన మాటలు ఆలోచన పరణం ఎంతైనా ప్రజల్ని ఎలా పాలన చేయాలనే దాని మీద ఉండాలి. తప్పితే ఎంత సోపు ఎదుటి వారి మీద కక్ష సాధింపు చర్య. పవన్ కళ్యాణ్ గురించి ఇంకొక అతను ఎవడో అన్నాడు, ఎవ్వడు పడితే వాడు మాట్లాడుతున్నాడు.